మొబైల్ ఫోన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయినా క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హాయ్ వ్యూయర్స్, నా పేరు రాజరత్న ప్రకాష్, మీ చూస్తున్నారు టెక్ లీఫ్. నేను మీకు ఇప్పుడు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. యాప్ ద్వారా మీరు మీ మొబైల్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అన్నమాట. యాప్ మీకు మీ మొబైల్ని ఈజీగా వాడుకోవడానికి యూజ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫాస్ట్ ఫైండర్ అని చెప్పి ఒక యాప్ అనేది మీకు కనబడడం జరుగుతుంది. ఇది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీని ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇంకొక విషయం నేను ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చెప్పే ముందు చెప్తాను ఏంటంటే, ఇది మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్స్ మీరు అలౌ చేసినట్లయితే ఈ యాప్ మీకు పనిచేస్తుంది అన్నమాట. అంటే పనిచేస్తుంది కాకపోతే లిమిట్గానే, కానీ మీరు అలౌ చేసినట్లయితే ఇది మీ కాంటాక్ట్స్ కానివ్వండి అన్నింటికి యాక్సెస్ దొరుకుతుంది అన్నమాట. దాని ద్వారా మీరు ఇంకా ఈజీ అవుతుంది వాడుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవాలి, నాకు జస్ట్ ఒక సర్చ్ బార్ అనేది రావడం జరిగింది. మీకు డ్రాఫ్ట్ రావచ్చు ఏంటప్పుడు సర్చ్ బార్ వచ్చిందని. ఏం లేదండి, మీరు దీని ద్వారా ఇక్కడి నుంచే హోమ్ స్క్రీన్ నుంచే ఎలాంటి యాప్ కావాలని ఓపెన్ చేసుకోవచ్చు. ఏ కాంటాక్ట్నైనా, ఏ ఇమేజ్నైనా, ఏ వీడియోనైనా జస్ట్ మీరు హోమ్ స్క్రీన్ నుంచే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఉందనుకోండి, నేను క్యాండీ క్రష్ ఉంది కదా. ఇక్కడ మీరు చూసుంటే నాకు క్యాండీ క్రష్ వచ్చేసింది. అలాగే కాదు, నాకు క్యాండీ క్రష్ యాపే కాదు, దాని యొక్క ఫైల్స్, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మన ఈ ఫైల్స్ అన్నీ వెతకాలంటే మనకి చాలా టైం పడుతుంది, అలాగే ఇవి ఎక్కడ ఉంటాయి కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ యాప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే మీరు చూసినట్లయితే మనకి కాంటాక్ట్స్ అంటారా, చూసినట్లయితే మనకి కాంటాక్ట్స్ అనేవి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే ఎలాంటి కాంటాక్ట్ అయినా మనకి వాట్సాప్ కాదు వాట్సాప్, అలాగే చూసారు కదా మనకి ఎన్ని అన్ని కాంటాక్ట్స్ అనేవి రావడం జరిగింది. ఇలా మీరు ఏంటంటే మీ మొబైల్లో జస్ట్ హోమ్ స్క్రీన్ నుంచే ఏదైనా ఓపెన్ చేసేచ్చు అనమాట. నేను హోమ్ స్క్రీన్లో ఉండే ఏ ఇమేజ్ నేను ఓపెన్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక వీడియోకి మీకు ఒక డేట్ ఉంటుంది కదా, తీసిన డేట్, ఆ డేట్ని కానీ మీరు టైప్ చేసినట్లయితే మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. ఎందుకంటే మీరు ఏదో వీడియో చేసినా దాని యొక్క నేమ్ అనేది, ఆ డేట్ అనేది ఫిక్స్ అయిపోద్ది అనమాట, ఏ రోజు తీసారు, ఎప్పుడు, ఏ టైం కానీ. కానీ మీరు ఒక్కొక్కసారి నేమ్స్ మార్చుకున్నా ఆ నేమ్స్ టైప్ చేస్తే మీకు ఆ వీడియోస్ అనేవి రావడం జరుగుతాయి. ఓకే, ఈ యాప్ ద్వారా మీరు మీ మొబైల్ని చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్, టెక్ రివ్యూస్ అండ్ టెక్ న్యూస్ని తీసుకొస్తూ ఉంటాను. నా పేరు రాజరత్న ప్రకాష్, సైనింగ్ ఆఫ్. బై బై.